కాంగ్రెస్ కేసీఆర్ వచ్చినాక మంచి పథకాలు డబుల్ బెడ్రూమ్ నల్ల నీళ్లు ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి ఎట్లా మరి మళ్ళా కొన్ని రోజులు అయితే ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి, మళ్ళా ఎవరు వచ్చే అవకాశం ఉండొచ్చు మన తెలంగాణలో? మళ్ళా కాంగ్రెస్ బీజేపీ ఎవరు వస్తున్నారు చెప్పలేము. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? ఏమో కేసీఆర్ వస్తారా, మళ్ళీ ఎవరు వస్తారా చెప్పలేము. మరి ఎక్కడ ఎవరు అత్తపురమే ఏం పని చేస్తుంటారు? కూలీ నాలి పని చేసుకుంటాం మేము. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక బంగారు తెలంగాణ ఏమైనా అయిందా? కొంచెం కొంచెం కూడా పని కాలేదు నాకు. ఇంటికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటుంది, ఇంటికి నల్లన్నాడు జాగ ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తాడు, అవి కూడా ఇవ్వలే. మొత్తం అంతా కరెంట్ బిల్ కూడా లాక్డౌన్ లో కట్టుకుండు, అప్పుడు కూడా ఏం నష్టం చేయలేదు. ఒక పని కూడా ఇవ్వలే, ఓ రోడ్డు కూడా ఇవ్వలే. అక్కడ ఎక్కడ ఒక రోడ్లు అట్టా ఉన్నాయి మొత్తంగా. ఈడ రోడ్లు అన్నాడు, ఈడ ఏస్తున్నారు వాళ్ళు ఏమేలే. కొత్త పింఛన్లు ఇస్తున్నాడు, మళ్ళీ పింఛన్లు కూడా మా వాళ్ళకి సగం మందికి లేవు. రూపాయలు చాలా మందికి 70 ఇప్పుడు 60 మందికి దాకా లేవు. రెండు మూడు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒక పింఛన్ కూడా లేదు. కాంగ్రెస్ బాగుందా, సెంట్రల్ బీజేపీ బాగుందా, ఇప్పుడు టీఆర్ఎస్ బాగుందా? ఇప్పుడు మాకు వస్తే కాంగ్రెస్ బాగుంటుంది. ఎందుకంటే మాకు మూడు సార్లు ఒక్కొక్క పని కూడా ఇవ్వాలి ఆయన. ఉపరికాజ్ గారు ఒకసారి కూడా పని చేయాలి మాకు. ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఈ డబల్ బెడ్రూమ్ కడుతున్నాడు, మళ్ళీ పెళ్ళైన అది 100,000 రూపాయలు 1,01,000 రూపాయలు అది అది అన్నాడు, అది కూడా ఇవ్వాలి. అది ఏమి ఇవ్వలే. ఏమి ప్రకాష్ గారు 3 సార్లు ఇక్కడనే గెలిచారు కదా, ఏం పనులు చేయాలి మాకు? అయితే ఎక్కడ మీరు గల్లీ గల్లీ తిరుగుండి చూడండి, రోడ్లు మొత్తం కనిపిస్తాయి. సరే ఈసారి మళ్ళీ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? రాజేంద్ర నగర్ లో మళ్ళీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ అంటే ఎవరు వస్తే మీ బతుకులు మారే అవకాశం ఉంటుంది? ఇంకా ఇది పోతే ఇంకా వేరే వస్తే మారితే అప్పుడు బతుకులు మారుతాయి. కాంగ్రెస్ ఏదైనా కొట్టేస్తే మారుతుంది అట్లా.